తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ 100 నియోజకవర్గాలపై పరిశీలన చేసి 80కి పైగా స్థానాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే 62 నియోజకవర్గాల్లో మాత్రమే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తాజా సమాచారం. మిగిలిన వాటిలో 2-3 పేర్లలో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటిలో 25కు పైగా సీట్లలో ఎంపికపై అభ్యంతరాలు రావడంతో సర్వేలు నిర్వహిస్తున్నారు. పార్టీకి వ్యూహకర్త సునీల్ కనుగోలు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో 3 సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ 3 సర్వేలను పరిశీలించి అభ్యర్థులు ఎంపిక చేపట్టినట్లు తెలుస్తోంది. ఒకేవేళ వామపక్షాలు ఇతర పార్టీలతో పొత్తు కుదిరితే పొత్తుల్లో భాగంగా వారికి కేటాయించాల్సిన సీట్లను కాంగ్రెస్ గుర్తించాల్సి వస్తుంది. మొత్తం 119 స్థానాల్లోని 85 జనరల్ సీట్లలో గెలుపు ప్రాతిపదికన మెజార్టీ సీట్లన్నీ కొన్ని వర్గాలకు కేటాయించవలసిన పరిస్థితి ఉంది. అయితే వీరితో పాటు బీసీలు, ఇతర కులాల నేతలకు, వామపక్షాలకు మిగిలిన సీట్లకు సర్దుబాటు చేయాల్సి ఉండటం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో సర్వేల ఫలితాలను పరిగణలోకి తీసుకుని నేతలతో సంప్రదింపులు, సమగ్ర పరిశీలన జరిపిన తర్వాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ముఖ్య నాయకుల ఐక్యతను చాటేందుకు బస్సు యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆ యాత్ర ముగిసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచన అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోపున సర్వేలు, సంప్రదింపుల ఆధారంగా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని, అసంతృప్త నేతలకు తగిన హామీలిచ్చి ఎన్నికల ప్రచార రంగంలోకి దించాలని అధిష్టానం భావిస్తోంది. ఖరాయిన స్థానాలు అంటూ ఓ జాబితా వయ్యారాలు అవుతోంది. దాని ప్రకారం కొడంగల్ రేవంత్ రెడ్డి, మదిర భట్టి విక్రమార్క, హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మందని శ్రీధర్ బాబు, సంగారెడ్డి జగ్గారెడ్డి భద్రాచలం, పొదం వీరయ్య, ములుగు సీతక్క, జగిత్యాల జీవన్ రెడ్డి, కొత్తగూడెం పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, పాలేరు తుమ్మల నాగేశ్వరరావు, నాగార్జునసాగర్ జానారెడ్డి, కోదాడ పద్మావతి రెడ్డి, నకరేకల్ వేముల వీరేశం, భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఝాన్సీరెడ్డి, నర్సంపేట్ దొంతి మాధవిరెడ్డి, మంచిర్యాల కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి, ఆసిఫాబాద్ శ్యామ్ నాయ్, చెన్నూరు నల్లాల ఓదేలు, ముదోల్ డాక్టర్ కిరణ్ కుమార్, సిర్పూర్ రాబి శ్రీనివాస్, నిర్మల్ కూచాడి శ్రీనివాసరావు, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్, వేములవాడ ఆది శ్రీనివాస్, కోరట్ల జువ్వాడి నరసింగారావు, సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి, మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి విజయ రమణారావు, కామారెడ్డి షబీర్, అలిబాల్కొండ సునీల్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్, ధర్మపురి సంజయ్, బోధన్ సుదర్శన్ రెడ్డి, మదన్మోహన్ రావు, బాన్స్వాడ సుభాష్ రెడ్డి, ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జహీరాబాద్ ఏ చంద్రశేఖర్, అందోల్ దామోదర్ రాజనరసింహ, మెదక్ మైనంపల్లి రోహిత్ రావు, గజ్వల్ నర్సారెడ్డి, తాండూరు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్, షేర్లింగంపల్లి ఎం రఘునాథర్ యాదవ్, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, ఇబ్రహీంపట్నం మాల్రెడ్డి రంగారెడ్డి, నాంపల్లి ఫిరోజ్ ఖాన్, షాద్నగర్ వీరవల్లి శంకర్, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట వంశీరెడ్డి, ఆలంపూర్ సంపత్ కుమార్, కల్వకుర్తి కసిరెడ్డి, నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ కూచకొళ్ళ నారాయణపేట, ఎర్రశేఖర్ మహేష్, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ సరిత తిరుపతయ్య, జచ్చర్ల అనిరుద్ రెడ్డి ఆలేరు, బీర్ల ఐరయ్య పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.